ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं दाताति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं। श्रीराधाकृष्णपादान् सहगण ललितान् श्रीवै विशाखान्वितान् च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांचा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च। पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्री वासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे हरे। ओम नमो भगवते व्यासदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा प्रभु जी। हरे कृष्णा माता जी। हमें श्री माता जी डिस्कनेक्ट है पेरे మాతాజీ మాతాజీ చేయలేదు ప్రభుజీ, తను కొంచెం ప్రాబ్లం అన్నారు. ఓకే, సో ఈ భౌతిక సృష్టిలో ఎలా సృజన జరుగుతుంది అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో తెలుస్తుంది. మైత్రేయుడికి విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి సంవాదంలో ఈ భౌతిక సృష్టిలోకి ఏ విధంగా వివిధ రకాల గుణాలు వివిధ రకాల ఇవన్నీ వస్తున్నాయి, బ్రహ్మదేవుడి నుంచి ఏ విధంగా ఇవన్నీ కూడా సృజన జరుగుతుంది అనేటువంటి విషయం వస్తుంది. సో ఇంతకు ముందు అసురులు సృష్టింపబడ్డారు, ఆ అసురులకి మళ్ళీ ఎలాంటి గుణాలు ఉన్నాయి, మళ్ళీ ఆ అసురులు ఆ పలానా గుణంతో సృష్టింపబడినప్పుడు మళ్ళీ ఆ అసురులు ఏం చేశారు, అది చివరికి మళ్ళీ బ్రహ్మదేవుడి మీదనే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపించారు అనేటువంటి విషయం ఇదంతా ఇప్పటి వరకు డిస్కషన్ అయిపోయింది. సో 41వ శ్లోకం 20వ అధ్యాయం 3వ స్కందం 20వ అధ్యాయం 41వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేద్దామండి. జగృహుస్తద్వి సృష్టాంతాం జగృహుస్వస్ది సృష్టాంతాం జృంభణాఖ్యాం తనుం ప్రభో జృంభణాఖ్యాం తనుం ప్రభో నిద్రామింద్రియ విక్లేదో నిద్రామింద్రియ విక్లేదో యయా భూతేషు దృశ్యతే ఏనోచిష్టాం దర్శయంతి ఏనోచిష్టాం ధర్మయంతి తమున్మాధం ప్రచక్షతే
తమన్మాతం ప్రత్యక్షతే. జీవుల సృష్టికర్తయగు బ్రహ్మదేవునిచే ఆవులింత రూపమున త్యజించబడిన రూపమును భూత పిశాచములు గ్రహించినవి. అది నిద్రయనియు తెలియబడును, అంటే చొంగగార్చునట్లు తెలియ చేయబడినది. అట్టి భూత పిశాచములు అపవిత్రముగా ఉన్నటువంటి వానిపై దాడి చేయను, వాటి దాడియే ఉన్మాదము అని చెప్పబడుచుంది. ఇక్కడ భూత పిశాచాలు ఎలా వచ్చాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో భూత పిశాచాలట ఎప్పుడైతే నిద్రలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఆవులించారో అప్పుడు ఆ ఆవులింత నుంచి భూత పిశాచాలు రూపం తీసుకోవడం అనేది జరిగింది. ఇంకొకటి ఈ భూత పిశాచాలు ఆవులింత నుంచి రూపం తీసుకోవడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇది అపవిత్రమైనటువంటిది. ఎందుకు అంటే ఎలాంటి నిద్రలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి నిద్రపోతున్నప్పుడు రకరకాలుగా ఉంటాయి నిద్రలు కూడా. కొన్నిసార్లు నిద్రపోతున్నప్పుడు మనం ఆల్మోస్ట్ అలర్ట్గానే ఉంటాము, ఈజీగా నిద్ర లెగిస్తాము, నిద్ర నుంచి మేల్కొంటాము. కానీ కొన్ని కొన్నిసార్లు నిద్రపోతే ఎలా అంటే సొంగలు కూడా కారుస్తారనమాట. సో అంటే నోట్లో నుంచి సొంగలు కారుస్తున్నా కానీ అర్థం కానటువంటి స్థితిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆవులింత. సో అలాంటి ఆవులింత నుంచి వచ్చినటువంటి రూపమే భూత పిశాచాలు అనమాట. ఇంకోటి భూత పిశాచాల యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ వాటి యొక్క ప్రభావం ఓన్లీ అపవిత్రమైనటువంటి వాటి మీదనే ఉంటుంది. అంటే ఒకవేళ కనుక మనం కనుక పవిత్రంగా ఉంటే మన మీద వాటి ప్రభావం ఉండదు. సో మనం పవిత్రంగా ఉండడానికి ఎప్పుడైనా సరే ప్రయత్నం చేయాలి, అప్పుడు మనకి భూత పిశాచాల యొక్క ప్రభావం ఉండదు. ఎవరి మనసు అయితే, ఎవరి శరీరం అయితే, ఎవరైతే అపవిత్రంగా ఉంటారో అన్ని రకాలుగా, అంటే మానసికంగా కానీ లేకపోతే శారీరకంగా కానీ ఎవరైతే అపవిత్రంగా ఉంటారో వాళ్ళ మీద భూత పిశాచాలు దాడి చేస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అలాంటి దాడిని ఉన్మాదము అని చెప్తున్నారు. ఉన్మాదము అనేది రోగము లేదా దెయ్యము పట్టుట వంటిది అపరిశుభ్రమగు స్థితి ఎందే సంభవించను. మనిషి గాఢ నిద్ర ఎందుండి చొంగగార్చు అపరిశుభ్రముగా ఉన్నప్పుడు దెయ్యములు ఆ స్థితిని అదునుగాగుని అతని దేహమును ఆవహించగలవు అని ఇచ్చట స్పష్టముగా తెలుపబడింది. అనగా నిద్రపోవునప్పుడు చొంగకార్చువారు అపరిశుభ్రమైన వారిగా పరిగణింపబడుదురు. వారికి దెయ్యము పట్టుటయో లేదా వారు ఉన్మాదులవుటయో జరగగలదు. కాబట్టి చొంగకార్చేటువంటి హ్యాబిట్ కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది అపవిత్రమైనటువంటిది, అపరిశుభ్రమైనటువంటిది అనేటువంటి చెప్పు. ఇంకొకటి దెయ్యాలు అలా ఆ స్టేజ్ లో నిద్రపోయేటువంటి వాళ్ళ మీద దెయ్యాల యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆత్మానం భగవానజః సాధ్యాన్ గణాన్ పితృగణాన్ గుర్తించి జీవ సృష్టికర్త యొక్క పూజనీయ బ్రహ్మదేవుడు స్వీయ పరోక్ష రూపము నుండి, అంటే నాభి నుండి, సాధ్యులు మరియు పితృదేవతలు గణమును సృజించను. అంటే అంటే బ్రహ్మదేవుడి యొక్క నాభి నుంచి సృజింపబడినటువంటి వాళ్ళు అన్నమాట పితృదేవతలు అని చెప్తున్నారు. సాధ్యులు పితృదేవతలు, సాధ్యులు పితృదేవతలు అని వారు మరణించిన వారి యొక్క అగోచర రూపమై ఉన్నారు. వారు బ్రహ్మదేవుని చేతనే సూచింపబడింది. అంటే మరణించిన వాళ్ళ యొక్క ప్రతిరూపం అంటారు, అంటే శరీరం లేనిటువంటి. ఆత్మసర్గం తత్కాయం పితృదేవతలు తమ అస్తిత్వమునకు కారణమైనటువంటి ఆ అఘోచర కాయమును స్వీకరించి ఆచార కర్మలయందు నిష్ణాతులైన వారు అట్టి అగోచర కాయము మాధ్యమమునని శ్రద్ధ
కాలమున సాధ్యులకు పితృదేవతలకు అంటే మరణించినటువంటి తమ పూర్వీకుల రూపమున తర్పణములను అర్పింతురు. అంటే పితృదేవతలు వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి అస్తిత్వం కారణమున, అస్తిత్వమునకు కారణమైనటువంటి ఆ అగోచరం, అంటే పితృదేవతలు ఎవరైతే అంటే ఇప్పుడు మనకి మరణించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక శరీరాన్ని తీసుకుంటారంట. సో ఆ శరీరాన్ని స్వీకరిస్తారన్నమాట. ఏదైతే ఇప్పుడు పితృదేవతల శరీరం అని అంటున్నారు, అంటే ఖాయము అంటే శరీరము అని అర్థం అనమాట ఇక్కడ. సో ఎప్పుడు ఎవరైతే ఆచార కర్మలు చేస్తారంటే, ఇప్పుడు మనం రిచువల్స్ ఏవైతే చేస్తామో, మనం ఏం చేస్తాం, కొంతమంది బ్రాహ్మణులను పిలిపించో లేకపోతే ఆ ఆ వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళని పిలిపించో కొన్ని కొన్ని కార్యాలు చేస్తాం అన్నమాట. సో ఆ కార్యాలు ఎందుకు చేస్తాం అంటే, ఆ శరీరాన్ని పితృదేవతలు తీసుకున్నటువంటి శరీరం, పితృదేవతల కోసం కూడా ఒక లోకం అనేది ఉందన్నమాట. మన ఉన్నత లోకంలోనే కింద ఉంటుంది అనమాట పితృదేవతలకు కూడా. సో అంటే మన మన భూలోకం కంటే పైన. సో అలాంటి పితృదేవతల కోసం కూడా మనం ఇక్కడ నుంచి కూడా కర్మలు అనేది చేయడం అనేది జరుగుతుంది. అంటే అది అగోచరమైనటువంటి ఖాయం, అంటే కనిపించినటువంటి శరీరం అనమాట అది కూడా. సో అలాంటి శరీరంని దాల్చినటువంటి పితృదేవతలకి మనం తర్పణలని అర్పిస్తాము, అంటే రిచువల్స్ ని ఫాలో అవుతూ తర్పణల్ని అర్పిస్తాము అని చెప్తాం. వాటిని శ్రాద్ధ కర్మలు అంటారు కదండి. అవి శ్రాద్ధము అనేది ఆచార కర్మము వేదానుయాయులచే ఆచరింపబడదు. సంవత్సరం మనకు ఒకసారి వచ్చిన పితృపక్షమున ఆచారవంతులకు ధార్మికులు తమ పూర్వీకులకు తర్పణములను వసగుదురు. సంవత్సరానికి ఒక్కసారి ఇస్తారన్నమాట. ప్రకృతి యొక్క విపరీత చేష్ట వలన భౌతిక భోగమునకే స్థూల దేహమును పొందనటువంటి తండ్రులు పితృదేవతలు ఆ విధముగా తమ వంశము వారు వసగినటువంటి పిండ ప్రధానమచే తిరిగి దేహములను పొందగలరు. అంటే ఇప్పుడు మనం ఏదైతే శ్రాద్ధ కర్మలు చేస్తామో అవి మనం సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటాము. ఎందుకు సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటాము అంటే, వాళ్ళు ఆల్మోస్ట్ దేవతాలోకాలలో ఉంటారు, దేవతాలోకాలకు దగ్గరలో ఉంటారు పితృదేవతలు. ఎవరికైతే ఇప్పుడు ఇక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం రాదు, అలాంటి వాళ్ళు పితృలోకాల్లో ఉంటారు శరీరాన్ని తీసుకుని. అక్కడ ఒక సూక్ష్మమైనటువంటి శరీరాన్ని తీసుకుని, అంటే మనకి కళ్ళకి కనిపించినటువంటి శరీరాన్ని తీసుకుని అక్కడ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు శరీరం వస్తుంది అంటే, మనం వాళ్ళకి తర్పణలు చేయటం వల్ల వాళ్ళకి త్వరగా శరీరం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అప్పటి వరకు మనం వాళ్ళని పోషించాలి. అందుకని మనం ప్రతి సంవత్సరం ఈ శ్రాద్ధ కర్మ అనేటువంటిది చేస్తాం అన్నమాట. ఎందుకు సంవత్సరానికి ఒకసారే అంటే, ఇప్పుడు దేవతల యొక్క ఒక రోజు అంటే మనకు ఒక సంవత్సరం, అంటే పగలు వచ్చేసి 6 నెలలు, రాత్రి వచ్చేసి 6 నెలలు అనమాట. సో పగటి సమయం 6 నెలలు, రాత్రి సమయం 6 నెలలు, కాబట్టి మనం సంవత్సరానికి ఒకసారి పెడితే వాళ్ళకి ప్రతిరోజు పెట్టిన దాంతో సమానం. సో అందుకనే వాళ్ళకి మనం ప్రతిరోజు కూడా ఆ తర్పణం అనేది చేయడం అనేది, దానివల్ల వాళ్ళు పోషింపబడతారు. సో ఆ విధంగా ఆ తర్పణలు చేయడం వల్ల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది, త్వరగా వాళ్ళకి కూడా మళ్ళీ ఇంకొక శరీరం అనేది దొరుకుతుంది అనమాట. అంటే ఇప్పుడు అక్కడ ఆ లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏంటి, ఇంకా ఉన్నత లోకాలకి పోయేటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు, లేకపోతే ముక్తి పొందనటువంటి వాళ్ళు, ఇంకొకటి ఇంకొక శరీరాన్ని పొందనటువంటి వాళ్ళు, ఎంతకాలమైనా సరే శరీరం లేకుండా అలానే ఉండకుండా ఉండడం కోసం మన బాధ్యతగా మనం వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రకృతి యొక్క విపరీత చేష్ట వలన భౌతిక భోగములకై స్థూల దేహమును పొందనటువంటి తండ్రులు పితృదేవతలు ఆ విధంగా తమ వంశము వారు వసగినటువంటి పిండ ప్రధానమచే తిరిగి దేహములను పొందగలరు. అందుకు మనం చేస్తాం అనమాట. అదే ఒకవేళ భక్తుల ఇంట్లో గనక ఒక భక్తుడు గనక మరణించారనుకోండి, మరి వాళ్ళకు కూడా పిండ కర్మలు చేయాలా అంటే, వాళ్ళకి పిండ కర్మలు అవసరం లేదు, ఇలాంటి శ్రాద్ధ కర్మలు వాళ్ళకి అవసరం లేదు. ఏదో మన తృప్తి కోసం చేస్తాం కానీ వాళ్ళకి అవసరం లేదు. అయితే శ్రాద్ధ కర్మలు ఎంతకాలం చేయాలి అని అంటే, వాళ్ళకి వేరే శరీరం వచ్చిన తర్వాత ఇంక మనం శ్రాద్ధ కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వాళ్ళకి శ్రాద్ధ కర్మలు వాళ్ళకి వేరే శరీరం వచ్చేంత వరకు చేయాలి, వేరే శరీరం పొందడం కోసం చేయాలి. మరి మనకు తెలియదు కదండి ఎప్పుడు వచ్చిందో శరీరం, ఎప్పుడు రాలేదో శరీరం మనకు తెలియదు, కాబట్టి మనం ఉన్నంతకాలం చేస్తూ ఉంటాం. ఆ మన పితృదేవతలకు వేరే శరీరం వచ్చింది అనుకోండి, మనం చేసినటువంటి శ్రాద్ధం ఏదైతే ఉందో ఆ శ్రాద్ధం యొక్క ఫలితం వాళ్ళకి చేరదు, చేరకపోయినా కానీ మన తృప్తి కోసం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి శ్రాద్ధ కర్మలు నేటికి భారతదేశంలో కొనసాగుతున్నది. ముఖ్యంగా అది గయాక్షేత్రమున నిర్వహింపబడదు. అచట ఒక ప్రసిద్ధ మందిరమున విష్ణుపాద పద్మముల చెంత తర్పణములను వసగబడుచుంటుంది. వంశస్థులు కావించడి భక్తి యోగముచే ఆ విధంగా ప్రసన్నుడైనటువంటి కారణమున భగవానుడు వారి పితృదేవతలను ముక్తులను కావించును.
ఆధ్యాత్మిక పురోగతికే వారు స్థూల దేహమును పొందినట్లుగా అతను అనుగ్రహించును. అంటే వాళ్ళకి అప్పటి వరకు స్థూల దేహం లేదు కాబట్టి భగవంతుడు మనం చేసినటువంటి కర్మలకి అనుగ్రహించి, అది పితృదేవతలకు మనం చేస్తున్నటువంటి తర్పణలకు అనుగ్రహించి భగవంతుడు వాళ్ళకి ఒక శరీరం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. లేదు అంటే ముక్తిని ప్రసాదించడం అనేది జరుగుతుంది, అది అర్హతను బట్టి. బద్ధజీవుడికి తనకు లభించినటువంటి దేహమును దురదృష్టవశాత్తు అంటే మాయా ప్రభావమున ఇంద్రియ భోగము కొరకు వినియోగించును. ఇంత కష్టపడి మనం ఒక శరీరాన్ని తెచ్చుకుంటే మనం ఏం చేస్తామండి దాన్ని? ఒక శరీరం రావడం అంటే ఎంత కష్టమో చూడండి. అంత ఈజీగా ఏమి శరీరం వచ్చేయదు, అది కూడా మానవ శరీరం. అందులోను ఒక జంతు శరీరం పొందడం అంటే అది వేరు విషయం, పొందినా కానీ దానివల్ల మనం సాధించేటువంటి లాభం ఏం లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేయటం వల్ల పొందినటువంటి శరీరాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం, కిందికి వచ్చి ఇంద్రియ భోగం చేస్తాము అని చెప్తున్నారు. బద్ధజీవుడు తనకు లభించినటువంటి దేహమును దురదృష్టవశాత్తు ఇంద్రియ భోగము కొరకు వినియోగించుచుడు. ఏంటండి ఆ దురదృష్టం, ఏంటి ఆ దురదృష్టవశాం అంటే అది భౌతిక సంపర్కంలోకి రావడం వల్ల మాయ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మనకి దురదృష్టం అన్నమాట. ఇంత కష్టపడి సాధించినటువంటి ఒక శరీరాన్ని, ఒక కుటుంబం మొత్తం తర్పణలు చేయడం వల్ల వచ్చినటువంటి శరీరాన్ని మనం కిందికి వచ్చి భూలోకంలోకి వచ్చి మళ్ళీ మనం ఇంద్రియ భోగం అనేది స్టార్ట్ చేస్తున్నాము. అట్టి కార్యము తనకు అగోచరముగు దేహము పొందినట్లుగా చేయును అని మరచి అతనట్లు కావించును. కానీ కృష్ణ భక్తుడు మాత్రం శ్రాద్ధకర్మము వంటి ఆచార కర్మలను వర్ణించవలసినటువంటి అవసరం లేదు. దేవదేవుడు శ్రీకృష్ణుడికి అతను ఎల్లవేళలా మనమును కూర్చుచుండుటయే అందులకు కారణము. ఎప్పుడైతే భక్తిలో ఉంటారో అలాంటి భక్తుల కోసం ఇలాంటి శ్రాద్ధకర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భక్తుడికి ఒకవేళ భక్తిలో కనుక వాళ్ళు పురోగమించి వాళ్ళు ముక్తి స్థాయి వరకు వెళ్తే ఇమీడియట్ గా ముక్తి వచ్చేస్తుంది. ఒకవేళ ముక్తి స్థాయి వరకు వెళ్ళకపోయినా వాళ్ళకి శరీరం రావడం కోసం పితృలోకాల్లో వేచి ఉండాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళకి ఇమీడియట్ గా శరీరం వచ్చేస్తుంది. కాబట్టి భక్తులకి ఈ తర్పణలు అవసరం లేదు అని చెప్తున్నారు. తత్కారణమున సంకటమునందు ఉన్నటువంటి అతని తండ్రులు పూర్వీకులు అప్రయత్నంగానే విమోచన పొందగలరు. అంటే ఒక ఫ్యామిలీలో ఒకవేళ మనం భక్తులమైతే మన పితృలు కూడా, మన పితృదేవతలకు కూడా అది మంచి జరుగుతుంది అనమాట. అంటే మన పేరెంట్స్ కి, మన పేరెంట్స్ పేరెంట్స్ కు కూడా శరీరం అనేది ఇమీడియట్ గా వస్తుంది ఒకవేళ కుటుంబంలో మనం గనక భక్తులం అయితే. దీనికి చక్కని ఉదాహరణము ప్రహ్లాదుడే. పాపియగు తన తండ్రి ఉద్ధరించమని అతను నరసింహస్వామిని ప్రార్థించి ఉండేది. భగవానుడు ఆ ప్రార్థనకు సమాధానముగా ప్రహ్లాదుడు వంటి వైష్ణవుడు జన్మించినటువంటి వంశమున అతని తండ్రియే కాక తండ్రికి తండ్రి, వారి తండ్రులు, ఆ విధంగా వెనుక తరము నాటి 14వ తండ్రి వరకు ప్రతి ఒక్కరూ అప్రయత్నముగా ఉద్ధరింపబడుదురు అని పలికెను. ఇక్కడ చూడండి, ఒక వంశంలో ఒకడు కనుక భక్తుడు అయితే ఆ వంశంలో 14 తరాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు. ఉద్ధరింపబడటం అంటే ఒక భక్తుడు ఉంటే వాళ్ళందరికీ ముక్తి వచ్చేస్తుంది అని కాదండి, వాళ్ళ కర్మలను బట్టి. కాకపోతే వాళ్ళకి శరీరం వచ్చేస్తుంది వెంటనే, మళ్ళీ వాళ్ళు కర్మలు చేసి ముక్తిని పొందేటువంటి అవకాశాన్ని వాళ్ళకి త్వరగా ఇస్తారనమాట. అది ఆ విధంగా వెనుక తరము నాటి 14వ తండ్రి వరకు కూడా ప్రతి ఒక్కరూ అప్రయత్నంగా ఉద్ధరింపబడదురు అని పలికింది. కనుక సారాంశం ఏమనగా, కృష్ణ భక్తి భావన అనేది కుటుంబమునకు సంగమునకు జీవులందరికీ పరమోత్తమ కార్యమై ఉన్నది. కృష్ణ భక్తి భావన యందు సంపూర్ణముగా నిష్ణాతుడైన వాడు ఎటువంటి ఆచార కర్మలను నిర్వహింపడనియు, సంపూర్ణ భక్తి భావనలో శ్రీకృష్ణ భగవానుని సేవించడం ద్వారానే ఆచార కర్మలన్నీ అప్రయత్నముగా నిర్వహింపబడునని అతడు ఎరిగి ఉండటం ఏ అందులకు కారణమనియు చైతన్య చరితామృతమునందు తద్గ్రంథ కర్త పలికి ఉన్నారు. అంటే ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో దానివల్ల వచ్చేటువంటి లాభం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు. కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాడికి తర్పణలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కుటుంబంలో కనుక ఒకడు కృష్ణ భక్తిలో ఉంటే కుటుంబం మొత్తం కూడా ఉద్ధరింపబడుతుంది, సంఘం కూడా ఉద్ధరింపబడుతుంది. అంతేకాకుండా ఇంకొక అడ్వాంటేజ్ చూడండి, ఈ రిచువల్స్ అన్నీ చేయాల్సినటువంటి అవసరం కృష్ణభక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళకి లేదు. అంటే ఇప్పుడు ఆచార వ్యవహారాలు, ఆచార కర్మలు ఏవైతే ఉంటే వాళ్ళు అలా చేస్తున్నారండి, మనం అలా చేయట్లేదు, మనకి ఏం జరిగిద్దు అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ అనమాట, కృష్ణభక్తి యొక్క అడ్వాంటేజ్. సో ఆ విషయాన్ని చైతన్య చరితామృతం యొక్క గంధకర్త కూడా చైతన్య చరితామృతంలో కన్ఫర్మ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం అండి 44. సిద్ధాన్ విద్యాధరాంశ్చైవ శిరోధానేన సోసృజన్
తేభ్యో అదధాత్తామా ఆత్మనమంతర్ధానాఖ్యమద్భుతం తేభ్యో అదధాత్మమాత్మం నమంతర్ధానాఖ్యమద్భుతం ఇదిగో బ్రహ్మదేవుడు తన తిరోధాన శక్తి చే సిద్ధులను విద్యాధరులను సృష్టించి అంతర్ధానమని తెలుపుడు తన అద్భుతము రూపము వారికి వసగెను. అంటే తర్వాత సిద్ధులు విద్యాధరులు సృజింపబడ్డారు. అంటే ఉన్నత లోకాల్లో, అంటే మనకి పైన ఉన్నటువంటి 7 లోకాలు ఉంటాయి కదండి, ఆ 7 లోకాల్లో సిద్ధులు మళ్ళీ విద్యాధరులు ఉండేటువంటి లోకాలు కూడా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఇవ్వబడినటువంటి రూపం కూడా బ్రహ్మదేవుడి నుంచే ఇవ్వబడింది అనేటువంటి విషయం చెప్తారు. అంతర్ధానము అనగా ఆ జీవులు ఉన్నారు అని తెలిసినప్పటికీ వారిని చూడజాలకుండా అని భావము. అంటే ఇప్పుడు ఆ లోకంలో అంటే సిద్ధులని విద్యాధరులని చూడడం అనేది కష్టం, చూడడం సాధ్యం కాదన్నమాట. అంటే చూడలేనటువంటి రూపాన్ని వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. సకిన్నరాం కిం పురుషాన్ ఆత్మాభాసం విలోకయన్ ఒకనాడు బ్రహ్మదేవుడు తన ప్రతిబింబము నీటి ఎందు దాంచి తన తనను తానే శ్లాఘించుకొనుచు దాని నుండి కిం పురుషులను కిన్నెలను సృష్టించను. అంటే ఇప్పుడు ఆయన ప్రతిబింబాన్ని ఆయన నీటిలో చూసి ఆయన్ని ఆయనే పొగుడుకుంటున్నారనమాట. అంటే అంత గొప్పగా ఉన్నారనమాట. అంటే అందానికి అందాన్ని చూసి ఆయన పొంగిపోతున్నారనమాట. అంటే ఇప్పుడు కిన్నెరులు యక్షులు కిన్నెరులు సారీ కిం పురుషులు కిన్నెరులని సృజించడం అనేది జరిగిందంట ఆ ప్రతిబింబం నుంచి. అంటే వాళ్ళు కూడా అంత అందంగా ఉంటారేమో. బ్రహ్మదేవునిచే విడువబడినటువంటి ఆ ఛాయారూపమును కిం పురుషులు కిన్నెరులు గ్రహించరు. కనుకనే వారు వారి పత్రులు అతని కర్మలను ఉషఃకాలమున కీర్తించుచుందురు. ఉషఃకాలము అంటే సూర్యోదయం సమయం అన్నమాట, 1:30 సమయం. సూర్యోదయానికంటే 1:30 ముందు సమయాన్ని ఉషఃకాలము అంటారు. వాళ్ళని ఉషఃకాలంలో కీర్తిస్తూ ఉంటారు. అయితే బ్రహ్మదేవుడు ఈ యొక్క రూపం ఏదైతే ప్రతిబింబ రూపంలో ఉన్నారో ఆ రూపం నుంచి కిం పురుషులకి కిన్నెరులకి రూపం ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళని వాళ్ళ పత్రులని కూడా వాళ్ళ యొక్క కర్మలను కూడా కీర్తించాలి అంటే ఉషఃకాలంలో కీర్తించాలన్నమాట. సూర్యోదయమునకు 1:30 ముందటి ఉషఃకాలము బ్రహ్మ ముహూర్తము అని పిలువబడరు. ఆ బ్రహ్మ ముహూర్త కాలమందే ఆధ్యాత్మిక కార్యక్రమములు నిర్వహింపవలను అని ఉపదేశించబడినది. ఉషఃకాలమున నిర్వహింపబడినటువంటి భక్తి కార్యములు దినమందు ఏదో ఒక సమయమున చేయబడు వాని కన్నను అధిక ప్రభావమును కలిగియుండును. అంటే మనం చేసేటువంటి భక్తి, అందుకనే మనం చూస్తే మనకి సుమారుగా సూర్యోదయం 8 అవుతుందండి, మన మనకి సుమారుగా 6 అట్లా అవుతుంది. 6:30 ఆ సమయంలో సూర్యోదయం అవుతుంది. కాబట్టి మనం 4:30 ఆ సమయంలో గనక మనం ఏదైనా సరే ఆధ్యాత్మిక కర్మ చేస్తే దాని యొక్క ప్రభావం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏదో ఒక సమయంలో చాంటింగ్ చేసిన దానికి ఆ సమయంలో చాంటింగ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి మనం సూర్యోదయానికంటే ముందు మనం చాంటింగ్ చేస్తే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చాంటింగ్ చేయడం అనేది మంచిది. అదే కాదండి, ఏ ఆధ్యాత్మిక కర్మ అయినా సరే సూర్యోదయానికంటే 1:30 ముందు చేస్తే మంచిది. అదంతా కూడా బ్రహ్మ ముహూర్తం అంటారన్నమాట. ఆ సమయంలో ఈ ఈ కిం పురుషులు కిన్నెరులు కూడా గ్రహిస్తారు. దేహేన వై భోగవత
अनुपचिते क्रोधात् सर्गे अनुपचिते क्रोधात् उत्ससर्जाः तद्वदपुः కుమారు బ్రహ్మదేవుడు తన దేహమును పూర్తిగా చాచి పరుండెను. సృష్టి కార్యము త్వరగా జరగకపోవటం పట్ల మిగులు చింతితుడై రోషముతో అతను ఆ దేహమును కూడా త్యజించెను. అంటే ఆయన అనుకున్న స్థాయిలో సృష్టి కార్యం అనేది జరగట్లేదు అని రోషం అన్నమాట. ఆ రోషంతో దేహమును కూడా త్యజించెను. అంటే ఇక్కడ దేహమును త్యజించడం అంటే ఏదో ఒక గుణాన్నో ఏదో ఒక ఫీలింగ్ నో వదిలేయటం అన్నమాట. సో బ్రహ్మదేవుడు ఎలా ఉన్నారంట ఆ సమయంలో అంటే పూర్తిగా కాళ్ళు చాచి పడుకొని ఉన్న సమయంలో అప్పుడు తెదించారు ఆయన యొక్క రోషాన్ని తెదించారు అన్నమాట. యో అహియంత ముతఃకేశ ఆహ యస్తే జగ్నిరే సర్పాః ప్రసర్పతః ఆ దేహము నుండి రాలినటువంటి కేశములే సర్పములుగా మారినవి. హస్తములు పాదములు ముడుచుకొని ఆ దేహము పాకినప్పుడు దాని నుండి పడగలు కలిగినటువంటి క్రూరముగు నాగులు ఉత్పన్నమైనవి. అంటే బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి కేశములు ఏవైతే ఉన్నాయో అవి పాములుగా మారినవి, పడగలను కలిగి ఉన్నవి, క్రూరమైనటువంటి నాగులుగా అవి ఉత్పన్నమైనవి అని చెప్తున్నారు. ఆత్మభూ అగు బ్రహ్మ. ఆత్మభూ అంటే ఏంటండి? ఆత్మభూ అగు బ్రహ్మ ఒకనాడు తాను కృతకృత్యుడైనట్లుగా తలచెను. ఆ సమయంలో తన మనస్సు నుండి అతడు మనువులను సృజించెను. ఆయన యొక్క మనస్సు నుంచి వచ్చిన వాళ్ళు మనువులు అన్నమాట. ఆత్మభూ అంటే తల్లి తండ్రి ద్వారా జన్మించినటువంటి వాళ్ళు ఆత్మభూలు అవరు. భగవంతుడి నుంచి స్వయంగా జన్మించినటువంటి వాళ్ళు ఆత్మభూలు అనమాట. అంటే వాళ్ళకి తల్లి తండ్రి అనేటువంటి శరీరం ఉంటుంది, ఇంకా వేరే శరీరం నుంచి జన్మించినటువంటి వాళ్ళు కాదు, స్వయంగా భగవంతుడితో సృష్టింపబడినటువంటి వాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళు ఆత్మభూలు. బ్రహ్మదేవుడు తొలి జీవుడు, ఆయన కంటే ముందు ఇంకొక జీవి లేడు, కాబట్టి ఆయన ఆత్మభూ. ఆత్మభూ యొక్క మనస్సు నుంచి జన్మించిన వాళ్ళు మనువులు అని చెప్తున్నారు. మనువులు అంటే ఏంటంటే మానవ జాతి మొత్తానికి కూడా పితామహులు అనమాట. అంటే మానవ జాతి అనేటువంటిది మనువుల ద్వారా వచ్చిందన్నమాట. ఆత్మవానుడగు సృష్టికర్త తన మానవ రూపమును వారికి వసగిన, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి రూపం. మనువులు వచ్చారు కదండి, ఆయన యొక్క మనస్సు నుంచి మనువులు వచ్చారు, మరి వాళ్ళకి కూడా ఒక రూపం ఇవ్వాలి కదా. ఆ రూపం మనిషి రూపం అన్నమాట. సర్పాలు వచ్చినప్పుడు రోషంతో ఉన్నారు. సో బ్రహ్మదేవుడు రోషంతో ఉన్నప్పుడు సర్పాలు సృష్టింపబడ్డాయి. బ్రహ్మదేవుడు తృప్తిగా ఉన్నప్పుడు మనసు నుంచి వచ్చినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనువులు. సో ఆ మనువులకి మానవ రూపం ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. మనువులను గాంచి దేవతలు, గంధర్వులు విశ్వప్రభు ఒక బ్రహ్మదేవుని ప్రశంసించిది. ఎప్పుడైతే ఈ మనువులు సృష్టింపబడ్డారో అప్పుడు దేవతలు బ్రహ్మదేవుణ్ణి స్తుతించారన్నమాట. మరి ఎందుకు దేవతలు స్తుతించారు అంటే అంతకు ముందే దేవతల్ని సృజించడం అనేది జరిగింది కాబట్టి.
అంటే మనువులు సృజింపబడడానికంటే ముందే దేవతలు సృజింపబడ్డారు. కాబట్టి దేవతలు బ్రహ్మదేవుడి యొక్క సృజనను చూసి బ్రహ్మదేవుణ్ణి కీర్తించారన్నమాట. అహో ఏతత్ జగత్ స్రష్ట సుకృతం భతతే కృతం ప్రతిష్ఠితాః క్రియాయస్మిన్ సాకమన్నం అధామహే వారిట్లు ప్రార్థించారు. అంటే బ్రహ్మదేవుణ్ణి దేవతలు ప్రార్థిస్తున్నటువంటి విషయం అన్నమాట ఇది. ఓ విశ్వ సృష్టికర్త, మేము మిగులు మదమందితిమి, నీవు ఉణర్చినటువంటి కార్యము బహుచక్కగా ఉన్నది, అనుష్ఠాన కార్యములు ఇప్పుడు ఈ మానవ రూపమునందు సుప్రతిష్ఠమైనందున మేమందరము యజ్ఞహావిర్భావములను పొందగలము. మరి దేవతలకి ఎందుకండి ఇంత సంతోషం? మనుషులు సృజింపబడినప్పుడు దేవతలకి సంతోషం ఏమిటి అంటే, మనుషులు ఇప్పుడు యజ్ఞాలు చేస్తారు, యజ్ఞాలు చేయడం వల్ల దేవతలకి మంచి జరుగుతుంది, దేవతలకి వాళ్ళకి కావాల్సినటువంటిది వాళ్ళు పొందుతారు. కాబట్టి మనుషుల్ని సృష్టించి నువ్వు మంచి చేశావు అని బ్రహ్మదేవుణ్ణి కీర్తిస్తున్నారన్నమాట. యజ్ఞము యొక్క ప్రాధాన్యము భగవద్గీత యందు తెలపబడింది. సృష్టాది యందు బ్రహ్మదేవుడు మనువులను యజ్ఞ విధానముతో పాటుగా సృజించి వారిని ఇట్లు దీవించను. ఈ యజ్ఞ విధానములను కొనసాగింపుడు దీనిచే మీరు క్రమముగా ఆత్మానుభవ స్థాయికి ఉద్ధరింపబడుటయే కాక భౌతిక ఆనందమును సైతము పొందగలరు. అంటే బ్రహ్మదేవుడు మనువుల్ని సృష్టించినప్పుడు వాళ్ళకి కూడా ఒక దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. ఏమని చెప్పారు? మీరు యజ్ఞాలు చేయండి. యజ్ఞాలు చేయడం వల్ల వాళ్ళకి రెండు రకాల లాభాలు చెప్పారు. ఒకటి, మీరు ముక్తి మార్గంలో వెళ్ళగలుగుతారు. రెండవది, మీరు భౌతిక లాభాన్ని కూడా పొందుతారు. రెండు రకాల లాభాలు కూడా మీకు ఉంటాయి. భౌతిక ఆనందం కూడా మీకు వస్తుంది, ప్లస్ మీరు ముక్తిని కూడా పొందుతారు. కాబట్టి మీరు యజ్ఞాలు చేయండి అని చెప్పారన్నమాట. ఈ విషయం శ్రీకృష్ణ భగవానుడే రూఢిపరిచినాడు. భగవద్గీత 3.10 చెప్పబడింది అనమాట. శ్రీకృష్ణ భగవానుడు కూడా యజ్ఞం యొక్క పర్పస్ ఏమిటి, యజ్ఞం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం అక్కడ చెప్పారు. బ్రహ్మదేవుని చే సృజింపబడినటువంటి జీవులందరూ బద్ధ జీవులే. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చలాయించుటకు వారు మొగ్గు చూపి ఇందురు. వారి ఆధ్యాత్మికానుభూతిని క్రమముగా జాగృత పరచుటయే యజ్ఞముల యొక్క ప్రయోజనం. ఈ విశ్వముల జీవనము యొక్క శుభారంభం అదియే. కానీ యజ్ఞములన్నీను దేవదేవుడు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమి ఉద్దేశించబడి ఉన్నవి కనుక ఆ దేవదేవుని ప్రసన్నుని కావింపనదియే. ఎవరును భౌతిక భోగమునందు కానీ లేదా ఆధ్యాత్మికానుభూతి ఎందు కానీ సుఖమును పొందజాలరు. అంటే మనం చేసేటువంటి యజ్ఞం ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. భగవద్గీతలో చెప్పినట్లు, ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినట్లు, యజ్ఞం యొక్క పరమభోక్త శ్రీకృష్ణ భగవానుడు. ఆ విషయం తెలుసుకొని మనం యజ్ఞం చేయాలి. ఇంకొకటి, మరి భౌతిక లోకంలోకి వచ్చారు అంటేనే దాని అర్థం బద్ధ జీవులు అని అర్థం అనమాట. అంటే ఈ భౌతిక లోకంలోకి వచ్చినటువంటి ప్రతి బద్ధ జీవి కూడా ఏదో ఒకనాటికి ముక్తిని సాధించేటువంటి మార్గాన్ని కూడా ఇవ్వాలి. లేదు అంటే మళ్ళీ వాడు ఈ భౌతిక లోకంలోనే ఉండిపోయి మళ్ళీ ఎప్పటికీ ముక్తి సాధించలేనటువంటి పరిస్థితి అవుతుంది అనమాట. అందుకనే భగవంతుడు బ్రహ్మ ద్వారా యజ్ఞాన్ని మనువులకి సూచించడం అనేది జరిగింది. అలా మనువులు ఆ యజ్ఞాన్ని అనేటువంటి మార్గం ద్వారా, యజ్ఞం ద్వారా వాళ్ళు ముక్తి మార్గాన్ని పొందగలుగుతారు అని. తపస అంటే ఇప్పుడు యజ్ఞం అంటే ఏంటండి? మనం అందరం కలియుగంలో ఉన్నాం, మనం మరి యజ్ఞం చేయగలమా లేదా? సరే, వాళ్ళందరూ అంటే మనువులు చాలా గొప్పవాళ్ళు, ఎన్నో సంవత్సరాలు బ్రతికారు, వాళ్ళందరికీ యజ్ఞం చేయటం తెలుసు, వేదాలు తెలుసు, మరి మనకేం తెలియదు కదా, మరి మనమేం యజ్ఞం చేస్తామండి? ముక్తి మార్గం ఏమో యజ్ఞం అంటున్నారు, మరి మనకేమో ముక్తి మార్గం, మరి మనం యజ్ఞం చేయలేం కదా అంటే, చైతన్య మహాప్రభు మనకి కూడా కలియుగానికి ఒక యజ్ఞం అనేది చూపించారు, అదే సంకీర్తన యజ్ఞం. సో మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయటం కూడా యజ్ఞమే. కాబట్టి మనం కూడా ఆ యజ్ఞం చేసి ఆ ముక్తి మార్గాన్ని మనం కూడా పొందాలి. నెక్స్ట్ శ్లోకం అండి, 52. తపస విద్యయాయుక్తం యోగేన సుసమాధినా ఋషీన్ ఋహిర్షి ఋషీన్ ఋహిర్షికేశః తీవ్రమగు తపస్సు, ఆరాధనలు, సమాధి, భక్తి యోగములను కూడిన వాడై ఇంద్రియములను నిష్కామ భావనతో
ఆత్మభూ అగు బ్రహ్మదేవుడు తన పుత్రుల రూపమున మహర్షులను సృజించను. అంటే మనువులను సృజించడం అయిపోయిందండి. అంటే ఇప్పుడు మనం మనం ఈ ఈ యొక్క ఫ్లోని కనుక మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారు అది మనం మనకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ దేవతలు రావడం జరిగింది, ఆ తర్వాత మనుషులు రావడం జరిగింది, ఆ తర్వాత ఎవరు రావడం జరిగిందంటే ఇక్కడ నిష్కామ భావనతో అంటే ఆ కోరికతో కాదు, ఏదో పొందాలి అనేటువంటి భావంతో కాదు, బ్రహ్మదేవుడు చేసినటువంటి తపస్సు వలన, భక్తి యోగంలో చేసినటువంటి తపస్సు. ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ బ్రహ్మదేవుడు ఎలా తపస్సు చేశారు, ఏ ఉద్దేశంతో తపస్సు చేశారు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఆయన చేసినటువంటి సమాధి మగ్నుడై తపస్సు చేశారు, ఆయన చేసినటువంటి తపస్సు భక్తి యోగంలో ఉంది అని చెప్తున్నారు. భక్తి యోగంలో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే స్వలాభం కోసం కాదు, భగవంతుడి కోసం చేసింది, భగవంతుడికి తృప్తి కలిగించడం కోసం, భగవంతుడి కోసం చేసినటువంటి కర్మ అన్నమాట. అలా చేసినటువంటి వాడు మరి అలా చెయ్యాలి అంటే ఏం చేయాలండి, ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియాలను నిగ్రహించి ఇంద్రియ భోగం కోసం కాకుండా, తన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం కోసం కాకుండా, భగవంతుడిని తృప్తిపరచడం కోసం చేసినటువంటి యజ్ఞం తపస్సు. అలా చేయటం వలన ఎవరు పుట్టారట, ఎవరు వచ్చారట, మహర్షులు వచ్చారు. యజ్ఞ నిర్వహణము భౌతికమగు ఆర్థిక అభివృద్ధి కొరకే ఉద్దేశించబడినది, అనగా ఆధ్యాత్మిక జ్ఞానాభ్యాసమునకై దేహమును ఆరోగ్యవంతంగా ఉంచడం కొరకు అవి ఉద్దేశించబడినవి. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తికి ఇతర యోగ్యతలు కూడా అవసరమైనవి. దానికి అత్యవసరమైనది విద్య. విద్య అంటే ఏంటండి, విద్య అంటే భగవద్ అర్చనం. ఇక్కడ ఇక్కడ భగవంతుడికి అర్చన చేయడం. సో అది మనకి తెలియాలి. మనస్సును ఏకాగ్రపరచుటకు సహాయపడి వివిధ దేహ భంగిమలను కలిగి ఉన్నటువంటి కసరత్తులను సూచించుటకే యోగము అనే పదం కొన్నిమార్లు వాడబడుచుండు. యోగ విధానమునందల వివిధ దేహ భంగిమలే యోగము యొక్క తుది అని అల్పజ్ఞులు సాధారణముగా భావించరు. కానీ వాస్తవమునకు అవి మనస్సును పరమాత్మునిపై లగ్నము చేయుటకే ఉద్దేశించబడిన ఆర్థికాభివృద్ధికై మనుజులను సృష్టించినటువంటి పిదప ఆత్మానుభవమునకు కొరకై ఆదర్శప్రాయము ఋషులను బ్రహ్మదేవుడు సృష్టించను. అంటే ఇప్పుడు మనుషులను సృష్టించారు, మరి మనుషులు సరైన మార్గంలో ప్రయాణం చేయాలి. ఎంత మనం ఇగో ఇలా ఉండండి అని చెప్పినా కానీ అలా ఉంటారు అని గ్యారంటీ లేదు. మరి వాళ్ళని నిరంతరం గైడ్ చేయడానికి ఋషులు ఉండాలి. కాబట్టి ఋషులని సృజించడం అనేది తర్వాత జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అంటే యోగా గురించి చెప్తున్నారు. యోగం అనేటువంటిది అనేక రకాలైనటువంటి శరీర భంగిమలు, ఈ ఈ యొక్క అంటే ఆసనాలు. ఈ ఆసనాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే భగవంతుడికి మనము ఎక్కువగా భక్తి చేయగలుగుతాము, లేకపోతే భగవంతుడిని మనము ఎక్కువ కాలం పాటు స్మరణ చేసే విధంగా సమాధి మగ్నులం అవ్వగలుగుతాము. సో అలా సమాధి మగ్న స్థితిలో మనకి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి అంటే మన శరీరం ఫిట్నెస్ కూడా అవసరం అన్నమాట. సో ఆ ఫిట్నెస్ మనకి యోగా. అంతేకాని యోగా చేస్తే చాలు మనకి మొత్తం వచ్చేస్తుంది అంటే అది తప్పు. సో యోగా అనేది ఒక స్టేజ్ మాత్రమే. యోగా చేసిన తర్వాత భగవంతుణ్ణి మనం నిరంతరం స్మరణ చేసేటువంటి స్థితిని మనకి యోగా అనేది మనకి మన శరీరంలో ఫిట్నెస్ ని తీసుకొస్తుంది. సో ఆ ఫిట్నెస్ ని యూజ్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్ లోకి మనం వెళ్లకుండా నేను యోగాలో చేస్తున్నాను ఆ భంగిమలు చేస్తే చాలు అదే ఆత్మానుభవం అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అనేటువంటి విషయం చెప్తున్నాను. నెక్స్ట్ శ్లోకం. ఋషి వచ్చారు, నిష్కామ కర్మయోగంలో ఉన్నారు అప్పుడు. అంటే కామ్యకర్మ చేయలేదు, అంటే కర్మకాండలాగా యజ్ఞం చేయలేదు, కర్మకాండలాగా తపస్సు చేయలేదు ఆయన. సో భగవంతుడి కోసం చేశారు కర్మ, అందుకని అందులో నుంచి వచ్చిన వాళ్ళే ఋషులు అన్నమాట. ఇక్కడ యోగాలో కొన్ని భంగిమలు చెప్పారు కదా ప్రభుజీ, అదొక్కసారి నాకు చెప్తారా? యోగాలో భంగిమలు అంటే ఏంటి మాతాజీ? ఆసనాలు. ఆసనాలు ఎందుకు చేస్తాం మాతాజీ మనం? మామూలుగా అంటే ఆరోగ్యము, మామూలుగా యోగాలు అక్కడ శరీరం ఫిట్నెస్ కోసం చేస్తాం కదా మాతాజీ. ఫిట్నెస్ కోసం. శరీరం ఫిట్నెస్ తెచ్చుకొని మనం ఏం చేయాలి మాతాజీ? శరీరం ఫిట్నెస్ చేసుకుని నేను ఫిట్నెస్ ఉన్నాను అని అనుకొని ఆ ఫిట్నెస్ తోటి మనం ఏ విధంగా ఉండాలి? భగవంతుని మీద లగ్నం చేసి
పూజ చేసుకోవడం. ఇప్పుడు మీరు తపస్సు చేయాలనుకోండి, తపస్సు చేయాలి అంటే ఎక్కువ సేపు మీరు కూర్చొని భగవంతుణ్ణి ధ్యానం చేయాలి, సమాధి మగ్నం అవ్వాలి. మనం ఒక 5 నిమిషాలు కూర్చుంటే కాళ్ళు నొప్పి చెయ్యి నొప్పి అన్ని నొప్పులు వస్తాయి. ఆ నొప్పులన్నీ రాకుండా ఉండాలి అంటే శరీరం ఫిట్ గా ఉండాలి. శరీరం ఫిట్ గా ఉన్నవాడు 1 గంట సేపు సమాధి మగ్నం అవ్వగలుగుతాడు, శరీరం ఫిట్ గా లేనివాడు 5 నిమిషాలు కూడా సమాధి మగ్నం అవ్వలేదు. ఆ శరీరం ఫిట్నెస్ కోసం యోగా అవసరం తప్ప యోగానే చరమ లక్ష్యం కాదు. యోగా చేసిన తర్వాత మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. అర్థమైంది మాతాజీ? అజుడు విశ్వ సృష్టికర్త, సమాధి యోగము అసాధారణ శక్తి తపస్సు ఆరాధన వైరాగ్యము మున్నగు వానిచే యుక్తముగు తన దేహమునందలి ఒక్కొక్క భాగమున తన ఆ తనయులతో ఒక్కొక్కరికి వసగెను. అంటే ఇప్పుడు ఈ శ్లోకంలో అనేక రకమైనటువంటి భావాలు ఉన్నాయి. ఈ వీటన్నిటితోటి కూడా వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి గుణాలని, వాళ్ళకు ఒక్కొక్క రకమైనటువంటి దేహం అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఆయనకు ఉన్నటువంటి అనేక భావాల అనుగుణంగా ఒక్కొక్క రకమైనటువంటి శరీరాన్ని ఆయన పుత్రులకి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఎవరండి విశ్వ సృష్టికర్త? ఎవరండి విశ్వ సృష్టికర్త? బ్రహ్మదేవుడు. ఈ శ్లోకము నందలి విరక్తిమత్ అను పదమునకు వైరాగ్యమును లక్షణము కలిగిన వాడు అని భావం. ఆధ్యాత్మికానుభూతి లౌకికులకు లభించబోదు. ఇంద్రియ భోగ లాలసులకు ఆధ్యాత్మికానుభూతి అసాధ్యం. భౌతిక సంపత్తులను మరియు భౌతిక భోగమును పొందుట యందు మిగులు ఆసక్తి కలిగిన వారు యోగ సమాధిని చేరజాలరు అని భగవద్గీత యందును తెలుపబడింది. అంటే యోగ సమాధి అంటే ఏంటండి? ఇక్కడ యోగ సమాధి అంటే కృష్ణ భక్తి పావనలో తాదాత్మ్యం చెందడం. ఎప్పుడూ కూడా కృష్ణుని మాత్రమే మనసులో ఉంచుకోగలిగేటువంటి స్థితి యోగ సమాధి. అలాంటి సమాధి స్థితికి చేరేటువంటి వాడు ఇంద్రియ భోగ లాలసుడు అయితే చేయలేడు, ఆ స్థితికి రాలేడు. అంటే మనిషి లౌకికంగా ఉంటే కృష్ణ భక్తి భావనలో చరమ స్టేజ్కి చేరడం అనేది సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తారు. ఈ జీవితమును లౌకికంగా అనుభవించుచునే ఆధ్యాత్మికమును పురోగమించవచ్చును అనుచూ చేయబడి ప్రచారము కేవలం బూటకమే. చాలా మంది ఉన్నారండి ఇలా చెప్పేవాళ్ళు, మీరు మీ కర్మలు చేయండి, మీ కర్మల ద్వారానే మీరు ముక్తిని పొందుతారు, మీరు మాత్రం మీరు చేసేటువంటి పని ఏది ఆపకండి, చేసేటువంటి పని కృష్ణ భక్తి భావంలో చేయాలి అనేవి రూల్ ఏమి లేదు, మంచి కర్మలు చేయండి అని కూడా చెప్తూ ఉంటారు. మంచి కర్మలు చేస్తూ ఉండండి మీకు ముక్తి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అది బూటకము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కృష్ణ భక్తి భావన లేకుండగా మనం లౌకికంగానే నియుక్తులమైతే ముక్తి అనేది రాదు. చాలా మంది దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళకి, వేరే సాంప్రదాయాలలో దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళలో వాళ్ళ లైఫ్ లో ఏం చేంజ్ ఉండదు. దీక్ష తీసుకోకముందు ఎలా ఉంటారు, దీక్ష తీసుకున్న తర్వాత కూడా అలానే ఉంటారు. మేము దీక్ష తీసుకున్నామండి అని చెప్తారు. ఏంటండి దీక్ష తీసుకోవడం అంటే? అంటే మాకు గురువు మంత్రోపదేశం చేశారండి అంటారు. మరి మంత్రోపదేశం చేసిన తర్వాత మీ లైఫ్ లో ఏం చేంజ్ వచ్చిందండి అని అడిగితే, మాకు గురువేమి ఈ లైఫ్ లో చేంజ్ రావాలి, లైఫ్ లో చేంజ్ రావాలని ఏం చెప్పలేదండి, మంత్రాన్ని దీక్ష చేశారు, మంత్రాన్ని ఉపదేశించారు, మేము మా కర్మ మామూలుగానే చేసేస్తాం, కాకపోతే మాకు గురువు లభించాడు. పేరుకు మాత్రమే గురువు లభిస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు. గురువు లభించిన తరువాత గురువు యొక్క ఆధ్వర్యంలో మనం మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి అనేది జరగాలి, మన యొక్క కర్మల్లో మార్పు రావాలి, మనం చేసేటువంటి విధానంలో మార్పు రావాలి, మన యొక్క భావంలో కూడా మార్పు రావాలి. ఇవన్నీ రాకుండా మనం ఇంతకు ముందు ఎలా ఉంటున్నామో అలానే ఉంటాము, ఎలా చేస్తున్నామో అలానే చేస్తున్నాము, కాకపోతే నెత్తికి మాత్రం నామం పెట్టేసుకుంటాం చాలు అని అంటే లాభం ఏం లేదు. అది కళ్ళకి కనిపించేటువంటిది మాత్రమే తప్ప దానివల్ల ఎలాంటి లాభాన్ని మనం పొందమన్నమాట. అదే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు, లౌకికముగానే అనుభవించుచునే ఆధ్యాత్మిక జగమున ఆధ్యాత్మికముగాను పురోగమించవచ్చును చేయబడి ప్రచారము కేవలము బూటకమే. అక్రమ సంబంధము కలిగి ఉండకపోవుట, మాంసాహారమును తినకుండుట, మత్తు పదార్థమును స్వీకరింపకుండుట, జూదమాడకుండుట అనువే 4 వైరాగ్య సూత్రములు.
ఈ నాలుగు సూత్రములు తపస్సు అని పిలువబడతాయి. ఒకవేళ మనం ఈ నాలుగింటిని కనుక ఫాలో అయితే మనం కూడా తపస్సు చేసినట్లే. సో వీటిని తపస్సు అంటారు. ఈ రీతిగానే భక్తి భావంలో శ్రీకృష్ణ భగవాను యందు మనస్సును సంలగ్నము చేయుటే ఆధ్యాత్మిక అనుభవ విధానమై ఉన్నది. అలా చేయడం వలన మనం శుద్ధి అవుతాము, మన లౌకిక కర్మలు తగ్గుతాయి, మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగమిస్తాం. ఇదండి ఈరోజు అధ్యాయం యొక్క సారాంశం. శ్రీమద్ భాగవతమనందలి మైత్రేయ విదుర సంవాదము అను తృతీయ స్కందములోని 20వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇప్పటికి 20 అధ్యాయాలు కంప్లీట్ అయిందండి, 21వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. ఓకే, సమరైజ్ చేస్తారా మాతాజీ? కమిషన్ మాతాజీ ఇంకా చదవాలా మాతాజీ? ఇది నాకు నచ్చింది ప్రభుజీ. మనస్సును ఏకాగ్రత పరచుకోవడానికి ఇది వివిధ భంగిమలు యూజ్ అవుతాయి అనేది నచ్చింది, అది అందుకని మీ నోరు తోటి ఉన్నామని. ఇక్కడ వరకు సమరైజ్ చేయనివ్వండి, మళ్ళీ తర్వాత చూద్దాం. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వాళ్ళు మనము బ్రహ్మదేవుడు యొక్క ఏ ఏ విధానగా సృష్టిని సృష్టించాడు, అందులో దేవతలను గాని వేరే వాళ్ళని గాని ఎలా సృష్టించారో గత 2 రోజులుగా మనము తెలుసుకుంటున్నాము. గంధర్వులను, అప్సరసలను, మళ్ళీ దేవ దానవులను, భూత పిచ్చాచాలను, వీళ్ళందరినీ కూడా బ్రహ్మదేవుడు పుట్టించడం జరిగింది. అదే విధంగా బ్రహ్మదేవుడు ఎలా జరిగింది, నిద్రలో బ్రహ్మదేవుడు నిద్రించే సమయంలో ఆవలించినప్పుడు ఇవి భూత పిచ్చాచాలు వచ్చాయని తెలుసుకున్నాము. వాటి ప్రభావం ఏమిటంటే అపవిత్రమైన ఎక్కడైతే అపవిత్రం ఉంటుందో అలాంటి దగ్గర ఇవి వీటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి, ఇవి ఉన్మాదులుగా తయారవుతాయని తెలుసుకున్నాము. అంటే దీన్ని బట్టి మనం చాలా పవిత్రంగా ఉండాలి, అవి అలాంటివి మన దగ్గరికి రావు అని. అదేవిధంగా బ్రహ్మ నాభి నుండి ఈ పితృదేవతలు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అని, ఉన్మా రావడం జరిగింది అంటే వీళ్ళు కనిపించారు మనకి. అంటే వీళ్ళు కూడా పితృదేవతలు కూడా ఒక లోకంలో సపరేట్ గా మనకన్నా పై లోకంలో ఉంటారని తెలుసుకున్నాము. అదేవిధంగా శారద కర్మలు, పితృదేవతలకు చేసిన పూజలన్నీ కూడా మామూలుగా భౌతికంగా బందీవులైన వాళ్ళకి చాలా ఎక్కువ కలుగుతాయి. ఎవరైతే శ్రీకృష్ణ దేవుడి యొక్క భక్తి భావంలో ఉంటారో, భక్తులు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఈ శారద కర్మలు చేయాల్సిన అవసరము ఉండదు అని. అయితే ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకున్నాం ఏమంటే, ఎంత కష్టపడితే ఎన్నో మంచి పనులు చేస్తే మనకి ఇలాంటి మానవ జీవితం, మానవ జన్మ, మానవ శరీరం అనేది వస్తుంది. అయితే మనం మాత్రం వాటిని కరెక్ట్ గా యూజ్ చేసుకోకుండా ఇంద్రియ భోగాలతో మనము మన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నామని. ఇప్పటికైనా మన మానవ శరీరాన్ని ఇచ్చినటువంటిది అర్థపూర్వకంగా మనము చేసుకుంటే, భక్తి భావనలో ఒకవేళ పురోగమిస్తే చాలా బాగుంటుంది అని కూడా ఇవాళ అర్థమైంది. అదేవిధంగా ఈ బ్రహ్మ ముహూర్తంలో మనము సూర్యోదయానికన్నా ముందు ఉన్నటువంటి బ్రహ్మ ముహూర్తంలో మనం ఒకవేళ భగవంతునికి పూజ చేసినా గానీ, ప్రార్థన చేసినా గానీ, ప్రేయర్స్ చేసినా గానీ హారతి ఇవ్వడం అనేది చాలా మంచిది అని తెలుసుకున్నాము. ఉషాకాలం అంటాం దీన్ని, ఎందుకంటే ఈ సమయంలో అక్కడ కిన్నరులు, కింపురుషులు వాళ్ళందరూ కూడా మనని కరుణిస్తారు, గ్రహిస్తారు, వాళ్ళకు కూడా వెళ్తుంది ఇది అని తెలుసుకున్నాము. అదేవిధంగా బ్రహ్మదేవుడు చాలా కోపంతో, రోషంతో, ఇంకా సృష్టి సరిగ్గా జరగట్లేదు అనే సందర్భంలో ఆయన యొక్క కేశాల నుండి సర్పాలు వచ్చాయి అని, అంటే ఆయన అంత కోపంగా రోషంగా ఉన్నప్పుడు సర్పాలను సృష్టించబడడం జరిగింది అని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆయన శాంతంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన మనువులను సృష్టించడం జరిగింది. అంటే మన మానవ జాతికి పితామహులు వీళ్ళంతా అలాంటి వాళ్ళు, బ్రహ్మదేవుడు యొక్క మంచి సమయంలో ఉద్భవించడం, వాళ్ళు ఆవిర్భవించడం జరిగింది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఎప్పుడైతే మనువులు, మానవ జాతి భూమిపైకి వచ్చిందో, సృష్టి జరిగిందో, అప్పుడు దేవతలు మాత్రం చాలా సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే మనుషులను సృష్టించాడు, వాళ్ళు అయితే యజ్ఞయాగాలు అన్ని చేస్తారు, ఈ యజ్ఞయాగాలు చేయడం వల్ల దేవతలకు చాలా లాభం కలుగుతుందని వాళ్ళు మాత్రం చాలా సంతోషించడం జరిగింది అని తెలుసుకున్నాము. అదేవిధంగా యజ్ఞాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఆ కాలంలో. మనుషులందరూ ఈ దేవతలు,
వాళ్ళు ఋషులు మహర్షులు వాళ్ళంతా యజ్ఞం చేసేవాళ్ళు, యజ్ఞం ద్వారా వాళ్ళకి ముక్తి దొరుకుతుంది అని. కానీ మనకి మనకిప్పుడున్నటువంటి కలియుగంలోని మన పరిస్థితులకు ఆధారంగా చైతన్య మహాప్రభు మనకిచ్చినటువంటి ఒకే ఒక చాలా పవిత్రమైన ఇంపార్టెంట్ అయిన యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం. మనం కూడా ముందు జన్మలో మన పూర్వీకులు ఆపూర్వీకులు మనుకాలంలో జరిగినటువంటి యజ్ఞయాగాదులు చేయని పరిస్థితిలో మన నిత్యము సంకీర్తన యజ్ఞం చేస్తే మనకు కూడా ముక్తి కలుగుతుందని మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకా ఏం చేశాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో అంటే, నిష్కర్మ భావనతో అంటే ఎలాంటి లాభాపేక్ష లేనటువంటి మహర్షులను ఋషులను కూడా మళ్ళీ ఋషులను కూడా ఈ విశ్వంలో సృష్టించడం జరిగింది అని తెలుసుకున్నాము. మళ్ళీ శ్రీకృష్ణ భక్తి భావన లేకుంటే మాత్రం అది ఎలాంటి పద్ధతి నుండి ఎలాంటి విషయాల నుండి కూడా చేసినా ముక్తి మాత్రం రాదు అని కూడా తెలుసుకున్నాము. అంటే మనకి కృష్ణ భక్తి భావన, భగవంతుని భక్తి భావన చాలా అవసరమని తెలుసుకున్నాము. అదే కాకుండా మనం మనుషులకి ఒక ముక్తి మార్గాన్ని, ఒక మంచి మంచి పదాన్ని, మంచి మార్గాన్ని మనం ఎంచుకోవాలంటే ఈ అక్రమ సంబంధాలు కానీ మద్యం సేవించడం కానీ జీవితం ఇలాంటివి లేనప్పుడు మనకి ఈజీగా మనము భక్తి భావన, భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించడానికి అవకాశం ఉంటుందని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ కొంచెము ఇక్కడ చాలా వర్షం పడుతుంది, సో సిగ్నల్స్ లేదు. కొంచెం మిస్ అయితే ఏమైనా యాడ్ చేయండి ప్రభుజీ, యోగా గురించి కొంచెం మిస్ అయింది. హరే కృష్ణ. ఏం మిస్ అవ్వలేదు మాతాజీ, అన్ని బాగా చెప్పారు. ఓకే ప్రభుజీ, ఏం మిస్ అవ్వలేదు మాతాజీ. సో రేపటి నుంచి యాక్చువల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టార్ట్ అవుతుందండి, ఎవరు మిస్ కాకండి. 21వ అధ్యాయం రేపు స్టార్ట్ చేద్దాం. లేవు ప్రభుజీ, నేను రేపు లీవ్ తీసుకుంటున్నా. రికార్డింగ్ ట్రై చేస్తాను. మీరు ఎక్కడున్నా లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి మాతాజీ. ట్రై చేస్తాను ప్రభుజీ. బట్ కర్ధమముని రావడం అనేది చాలా బాగుంటది. సో కర్ధమముని అంటే కపిల భగవానుడి తండ్రి. అవును, మంచి స్టోరీ. మంచి స్టోరీ అండి, బాగుంటుంది. మనకి సాంఖ్య శాస్త్రం మొత్తం రాబోతుంది ఇంకా. అవును ప్రభుజీ, కాబట్టి చాలా ఇంపార్టెంట్. కర్ధమముని యొక్క గొప్పతనం కూడా మనకి కొన్ని అధ్యాయాల్లో, ఫస్ట్ అధ్యాయం రేపటి నుంచి చదవబోయేటువంటి అధ్యాయాల్లో. ప్రభుజీ ఇందులో కపిల గీత కూడా వస్తుందా ప్రభుజీ? కొంచెం వస్తుంది మాదాజీ. ఓకే వస్తుంది. సో మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. రికార్డింగ్స్ ఉంటాయి, అటెండ్ అవ్వన వాళ్ళు రికార్డింగ్ లో వినండి. కానీ ఇలా ఉండదు ప్రభుజీ మాకు. ఓకే మాతాజీ, పర్వాలేదు, మీరు ట్రై చేయండి అటెండ్ అవ్వడానికి. ట్రై చేస్తాను. ఈరోజు సెషన్ లో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకోటి మాతాజీ, ఒక చిన్న అనౌన్స్మెంట్. రేపు ఈవినింగ్ క్లాస్ ఉందా? ఈవినింగ్ 4:00 క్లాస్ ఉందండి. అది నేను బలి మహారాజుకి సంబంధించింది, అది నేను మీకు పంపిస్తాను. తర్వాత 6:00 to 7:30. మొన్న మనము మాతాజీ లేరని పెట్టుకున్నాము మాతాజీ. అంటే ఈ మధ్య నేను అది రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే 6:00 అంటే ఎక్కడున్నా వచ్చేయగలుగుతాం మాతాజీ. 4-5 అంటే కొంచెం కష్టం అవుతుంది. సరే, టైమింగ్స్ నేను వాట్సాప్ లో పంపిస్తాను మాతాజీ. ఓకే, ఇంకొకటి 17 నుంచి 21 వరకు గురు మహారాజ్ బెంగళూరులోనే ఉంటున్నారండి, టెంపుల్లోనే మన. సో అది చాలా అరుదైనటువంటి అవకాశం. సో మనం అందరం కూడా బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా మిస్ కాకుండా అటెండ్ అవ్వండి. బెంగళూరులో లేని వాళ్ళు బెంగళూరు వచ్చి గురు మహారాజ్ని దర్శనం చేసుకోవాలి అని రిక్వెస్ట్. సో మీ అందరికి మంచి జరుగుతుంది. అలాంటి గురువుల యొక్క సాంగత్యం ఒక్క సెకండ్ ఉన్నా చాలు మనకి, అదే భాగవతం కూడా మనకు చెప్తుంది. సో అంత చెప్తారా ప్రభుజీ? గురు మహారాజ్ గారు, గురు మహారాజ్ గారు
పేరు జయపతాక స్వామి మహారాజు. ఒకసారి వీడియో పెట్టండి ప్రభుజీ మాకు కాస్త వీలైతే. నేను ఈ రోజు మీకు ఒక పోస్టర్ పంపించాను చూసారా వాట్సాప్ లో గురు మహారాజ్ ది వస్తున్నారు అని. జూమ్ ఐడి అను పాస్వర్డ్ ఇచ్చాను మాత్రం, జూమ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను, ఆ ఐడి యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. అంటే డైలీ ఉంటుందా ప్రభుజీ? అంటే ఆయన షెడ్యూల్ మనకి ఇంకా తెలియదు మాతాజీ, షెడ్యూల్ పంపిస్తాను ఆయన క్లాస్ ఎప్పుడు ఉంటుంది అని. ఆయన 21వ తారీఖు వరకు ఇక్కడే ఉంటారు మాతాజీ. అంటే 20వ తారీఖు వరకు మనకి దర్శనం ఇస్తారు. డైలీ దర్శనం ఉంటుందా ప్రభుజీ? 17 to 21 డైలీ డైలీ టైమింగ్స్ ఉన్నాయి మాతాజీ, టైమింగ్స్ ప్రకారంగా ఆయన క్లాస్ చెప్తారు. టెంపుల్ కూడా ఇప్పుడు చూస్తే 17వ తారీఖు 18వ తారీఖు రెండు రోజులు టెంపుల్లో ఆయన చైతన్య లీలల నుంచి చెప్తారట. తెలియదు మాతాజీ, రికార్డ్ చేస్తారు ఉండొచ్చు, మరి మనకి అవి ఐడియా లేదు మాతాజీ. నేను ఉంటే కనుక్కున్నా, కానీ జూమ్ లింక్ అయితే ఉంటుంది, జూమ్ లింక్ మీరు జాయిన్ అవ్వచ్చు. టైమింగ్స్ ఉన్నాయా ప్రభుజీ జూమ్ లింక్? ఉంటాయి మాతాజీ. మళ్ళీ తర్వాత 19వ తారీఖు మాత్రం స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుందండి, అది అది వచ్చేసి ప్యాలెస్ గ్రౌండ్ లో ఉంటుంది, టెంపుల్లో కాదు. అంటే ఇప్పుడు బెంగళూరులోనే చాలా చాలా ఇస్కాన్ సెంటర్స్ ఉన్నాయి కదండి, వాళ్ళందరూ అక్కడికి వస్తారు. వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ అంటే గురు మహారాజ్ కింద సుమారుగా 60,000 మంది భక్తులు ఉన్నారండి ఇప్పటికి. వీళ్ళందరిలో ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు, బెంగళూరుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వస్తారు అక్కడ. మేము అదృష్టం చేసుకున్నాం, ప్యాలెస్ గుట్టలు మాకు చాలా దగ్గర. కామేశ్వరి మాతాజీ బ్లెస్డ్ పర్సన్ కామేశ్వరి మాతాజీ.